కాశీ భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాశీ హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తున్నాయి. అందుకే కాశీని వారణాసి అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ ప్రవహించే ఈ గంగానదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయని నమ్ముతారు. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం కూడా ఉంది. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, అలాగే బల్లులు అరవవు, శవాలకి వాసన పట్టదు అని చెప్తారు. అలాగే ఇక్కడ చనిపోయిన వాళ్ళకి కుడి చెవి పైకి లేచి ఉంటుందట. ఇక్కడ కాశీలో గంగానదిలోకి దిగడానికి 84 వరకు ఘాట్స్ ఉన్నాయండి. అయితే ఇవన్నీ కూడా చూడాలనుకుంటే బోట్స్ ఉంటాయి, బోట్లో వెళ్ళొచ్చు. సర్వీస్ బోట్స్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయండి. మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉండి ప్రైవేట్ బోట్లో వెళ్ళాలి అనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు. అయితే అది కొంచెం కాస్ట్ ఉంటుంది. కాశీకి వెళితే కాయో పండో గంగలో వదిలేయమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే దీని వెనుక అసలు అంతరార్థం ఏంటంటే, కాయాపేక్ష ఫలాపేక్షని గంగలో వదిలి నిర్మలమైన మనస్సుతో ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి అని. అంటే ఇక్కడ కాయాపేక్ష అంటే కాయముపై మన శరీరంపై ఉన్న ఆపేక్షని, అలాగే ఫలాపేక్ష అంటే మన కర్మఫలంపై ఉన్న ఆపేక్షని వదులుకొని నిర్మలమైన మనస్సుతో ఆ శివుణ్ణి దర్శనం చేసుకోవాలి అని అర్థం. అయితే అది కాస్త కాలక్రమంలో కాయ పండుగ మారిపోయింది. నిజానికి మనకి ఇష్టమైన తిండి పదార్థాలు, కాయగూరలు వీటిని కాశీలో వదిలేయడం వల్ల మనకు వచ్చే పుణ్యం కానీ, అలాగే మనకు వచ్చే భక్తి కానీ ఏమీ ఉండదు. ఇక్కడ కాశీలో రోడ్లన్నీ కూడా చాలా వరకు సన్నని గొంతులు సందులుగా ఉంటాయండి. చిన్న చిన్న ఇళ్ల మధ్యలో ఉన్న సందులు అలా ఉంటాయి. అయితే ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు దారిలో ఎప్పుడైనా కొత్త వాళ్ళు ఎవరైనా తప్పిపోయారంటే మళ్ళీ దారి వెతుక్కుని వెళ్ళడం చాలా టైం పడుతుందండి. అక్కడున్న వాళ్ళకైతే అంత అలవాటైపోయి ఉంటుంది. మనకి కాశీలో దేవాలయం చాలా ఇరుకు సందులు గొంతుల మధ్యలో చిన్న చిన్న ఇళ్ల మధ్యలో ఉంటుందండి. అయితే ఇది ఇలా ఉండడానికి కారణం ఏంటంటే, మనకి పూర్వం ముస్లిం రాజులు సుల్తాన్లు వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేసి లోపలున్న విగ్రహాలను ఎత్తుకెళ్లేవాళ్ళు. అలా ఈ కాశీపై కూడా దండెత్తి అలా ధ్వంసం చేయకుండా అక్కడ ప్రజలు అందరూ కలిసి ఇలా చిన్న చిన్న ఇళ్ళని ఇరుకు సందులు గొంతులుగా ఏర్పాటు చేసుకొని కట్టుకోవడం వల్ల ఆ వచ్చిన సుల్తానులు ఆ దేవాలయం ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియక వెనక్కి వెళ్ళిపోయారట. మనకి వరల్డ్ ఫేమస్ బనారస్ శారీస్ ఇక్కడ నుంచే తయారై వెళ్తాయండి. అయితే ఇక్కడ శారీస్ తయారు చేసే మిషన్ చూడండి. మనకి మిషన్ మేడ్ శారీ అయితే 3 అవర్స్లో తయారవుతుందట, అలాగే హ్యాండ్ మేడ్ శారీ అయితే 5 డేస్ పడుతుందంట. और ये जो डिजाइने होती हैं कार्ड्स में जो होल देखते हैं, इसमें होल करके डिजाइने क्राफ्ट करती है. तो जब ये म्यूजिक को पैडल चलाते हैं तो क्या होता है कि कार्ड वन बाय वन रिमूव करता है और सिल्क के थर्ड पैंड डाउन होता है बॉडी लैंग्वेज. तो जब गैपिंग हो जाती है फिर देखिए इधर से और इधर से जो है वो डालता है, उसके बाद प्रेस करता है, तो वही डिजाइन सेम टू सेम आपका इसमें छपके तैयार होता है. तो पूरे विलेज से बनेकर जमा होता है, जमा होने के बाद सेल होलसेल में सप्लाई होता है. ये लो मेरे को टाइप से भी दिखा रहा था, लेना ना लेना आप लोगों पर डिपेंड करता है. ठीक है, ये दिखा देता है आपको. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది హ్యాండ్ మేడ్ శారీ. అయితే ఇది తయారు చేయడానికి 5 డేస్ టైం పడుతుందంట. ఇక్కడ డిజైన్ ఫిక్స్ చేసి చేస్తారు. ఎంతైనా చేతితో నేసిన చీరల్లోనే ఆ లుక్ అనేది చాలా బాగుంటుందండి. అయితే వాళ్ళు అంత కష్టపడినందుకు, అలాగే వాళ్ళు ఎంతో ఇష్టంగా చేస్తారు కాబట్టి మనకి ఆ చీరలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ తయారు చేసిన శారీస్ని ఇలా షాప్స్లో పెట్టి అమ్ముతూ ఉంటారు, అలాగే వరల్డ్ వైడ్గా కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. శారీస్ ఇక్కడ తక్కువ రేటు అని చెప్తూ ఉంటారు, కానీ మనకి తక్కువ రేట్లో వచ్చే శారీస్ క్వాలిటీ అంత తక్కువగానే ఉంటుంది. క్వాలిటీని బట్టి రేట్ కూడా ఉంటుందండి. వాళ్ళు దానికోసం పెట్టిన ఖర్చు, అలాగే వాళ్ళ శ్రమ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు మనకి అమౌంట్ ఇంత అని చెప్తారు. అయితే మనకి బయట మనం షాప్స్లో కొనుక్కునే దానికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, అంతేకాని మరీ ఎక్కువ డిఫరెన్స్ అయితే రాదండి.
కాశీ వెళ్ళిన వాళ్ళు త్రివేణి సంగమం కూడా ఖచ్చితంగా వెళ్తారండి. అయితే ఇక్కడ గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కూడా కలిసే ప్లేస్ ఉంటుంది. గంగా యమున ఈ రెండు నదులు అయితే మనకి పైనే ఉంటాయండి, కానీ సరస్వతి నది మాత్రం భూమి లోపల అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుందని చెప్తారు. ఆ మూడు నదులు కలిసే ప్లేస్ దగ్గరికి మనల్ని బోట్లో తీసుకెళ్తారండి. ఆ తర్వాత ఇక్కడ ప్రయాగరాజ్లోనే సీతమ్మ వారు తన జన్మ చాలించి భూమిలోకి వెళ్ళిపోయిన కథ అందరికీ తెలిసిందే కదండి. శ్రీరాముడికి లవకుశల్ని అప్పగించి భూమిలోకి వెళ్ళిపోతుంది. అయితే ఆ ప్రదేశం ఇదేనండి, చూస్తున్నారు కదా ఇక్కడ సీతాదేవి విగ్రహం పెట్టారు, ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఒక పక్కగా హనుమంతుని మందిరం ఉందండి. అలాగే మనకి ఇక్కడ గోడల మీద రామాయణాన్ని గుర్తు చేసే విధంగా చిత్రపటాలు ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. Thank you.